తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతిపించిన స్వర్గీయ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా మార్చడం బాధగా అనిపించి తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా మార్చడంతో ఆయన ఆవేదన చెందుతూ బుధవారం ఉదయం ఏయూలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరు మార్చడంపై తీవ్రంగా దుఃఖిస్తున్నానని, అందుకే తన మూడు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తామంటే ఆనాడు చంద్రబాబు నాయుడు వద్దన్న విషయాన్ని గుర్తు చేశారు. బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ తుది శ్వాస విడిచిన గృహాన్ని కూలగొట్టి అపార్ట్మెంట్ నిర్మించాలని, చెన్నైలో ఆయన గృహం నేడు పాడైపోయి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని బాధపడ్డారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్కు చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కసారి గతంలో గెలితే మీరు పత్రికలు తిరగేస్తే చరిత్ర ఏం చెప్తుందంటే 1998 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి ఫోటో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అక్కడ గోడ మీద నుంచి తీసి పాత్రల దగ్గర పడేశారు. ఆ ఫోటోలు అన్ని పత్రికల్లో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా 4 సభల్లో ఎన్టీ రామారావు ఫోటో లేకుండా సభ జరిపారు. ఒంగోలు వచ్చినప్పుడు జనం గోరవాలు చేశారు ఎన్టీఆర్ 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 అని. అప్పుడు ఎన్టీ రామారావు ఫోటో పెట్టి ఇంకా తప్పనిసరి అయ్యి ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని విగ్రహం పెట్టుకుని రోజు దండం పెట్టడం తిట్టుకోవడం లోపల మనకి ఈ క్రమం పట్టింది అండి. ఇది చంద్రబాబు నాయుడు గారు వారి బృందం యొక్క రామారావు అంటే భక్తి లేదు, వారు ఏమీ తెలియదు రామారావు గారి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి విజయవాడ జిల్లాకి ఎన్టీ రామారావు నామజ్ఞప్తి పెట్టాడు. వాళ్ళ నాన్నగారు తెలుగుగంగ ప్రాజెక్టు పెట్టాడు. రామారావు కుటుంబంలో ఆ సంఘటన జరిగితే ఇంత మరక లేకుండా సుఖంగా చూశాడు. ఏ విధంగా రాజకీయ విద్వేషాలు లేకుండా అది ఆయన సంస్కారం. అయితే ఇది కూడా పొరపాటు జరిగింది. ఎన్టీ రామారావు గారి పేరు వైద్య విశ్వవిద్యాలయాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం చాలా తప్పు పొరపాటు. ఆ పొరపాటుకు బాధతో నేను ఈ మూడు పదవులకి నా రాజీనామా చేస్తాను. అయితే తెలుగు భాషకు బేలంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, ఇది సివిల్ ఏవియేషన్ మనిషి వాళ్ళు 2014 నవంబర్ 20 ఇచ్చినటువంటి కాగితం. దాన్ని 2014 నుంచి అధికారంలో ఉంది ఎవరండి ఇక్కడ? ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చేసింది, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్టీ రామారావు వారు పేరు పెట్టుకుని అడగలేదా? చంద్రశేఖరరావు గారు వాళ్ళ అబ్బాయికి ఎన్టీ రామారావు తారక రామారావు పేరు పెట్టుకున్నాడు. మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తారా కేసీఆర్ గారితో మాట్లాడి కోర్టు మార్చడానికి? ఇంకా చెప్తాను మీకు, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలనేటువంటి చర్చ నడుస్తుంది. ఆ చర్చ నడుస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారి 91వ జయంతి డెట్రాయిట్ నగరంలో ఎన్టీ రామారావు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి జరిపారు. వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా రమ్మన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ, నేను ఏ పార్టీలు లేదు కదా అన్న. అదేంటన్నా ఎన్టీ రామారావుకి ఎవరు మనందరికీ దేవుడు కదా అంటే తప్పకుండా నేను వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి ఎర్రగడ్డ. ఇస్తా కాపీ తీర్చిస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి ఎర్రగడ్డ, న్యూఢిల్లీ మే 29 ఆంధ్రజ్యోతి. కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ నగరాన్ని పేరు పెట్టాలని కేంద్రీయ హిందీ సంస్థ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రవాసాంధ్ర తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులు డెట్రాయిట్లో నిర్వహించిన ఎన్టీఆర్ 91వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్త అని ఈ సందర్భంగా యార్లగడ్డ కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ఇతర సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ఎన్టీఆర్ భూమికను ఆయన గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇది పత్రికల్లో రాగానే కర్నూలు నుంచి కొంతమంది తెలుగుదేశం నాయకులు వెంటనే అద్భుతమైనటువంటి నిర్ణయం తప్పనిసరిగా రామారావు పేరు పెట్టాలి అన్నారు. నేను చెప్పాను గుజరాత్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు గాంధీనగర్ అని కొత్త రాజధాని కట్టుకున్నారు, దానికి గాంధీనగర్ అని పేరు పెట్టారు. అట్లాగే మనం ఇక్కడ కొత్తగా కట్టుకోబోతున్నాం కాబట్టి రాజధాని ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ ఇల్లు. ఆయన నిజంగా చాలా పెద్ద మనిషి, రామారావు అంటే విశేషమైనటువంటి ప్రేమాభిమానం ఉన్న మనిషి. ఆ పెద్ద మనిషి కొన్నప్పుడు ఆ పెద్ద మనిషి నేనంటే వేరే కారణాల చేత అంత స్వాతంత్రం లేదు, అందుకని నేను వెంటనే చేసి చలమిస్తానని అడిగి, అయ్యా వారు కొన్నారు, వారు మీకు సన్నిహితులు కదా, కొంచెం మన జనరేషన్ ఉన్నంత వరకైనా దాని మీద పొరుగు వేస్తే రియల్ ఎస్టేట్గా చూసుకుంటే కొన్ని 100 కోట్లు అవుతుంది అభివృద్ధి ఇల్ల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దాని మీద పొరుగు వేయించకుండా చూడండి మనకి మనం బతుకుంటుందంటే ఆయన కోరాడు. ఈయన పాపం దాన్ని ఒక పవిత్ర ఈ కొనుక్కున్న ఆయన
దాని ఎంతో పవిత్ర దేవాలయంగా ఈ రోజు చూస్తున్నారు. ఇక్కడ బంజారా హిల్స్ కేతే ఎంటి రామారావు చనిపోయినటువంటి గృహం, ఎంటి రామారావు మరణించిన గృహం, మళ్ళీ ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి గృహం అది. ఆ గృహాన్ని పడగొట్టేసి అపార్ట్మెంట్ ఎవరండి ఆయన రామారావు గారి చిరకాల వాంఛ బసవరామ తారకం మాతా శిశు కేంద్రం పెట్టాలి. ఆ ఇంటి ఉండడం ఈ బిల్డింగ్ అని ఆ బిల్డింగ్ అని సంకల్పించారు ఆయన. రెండవ కోరిక ఆ ఇంటిలో ఒక మ్యూజియం పెట్టి రామారావు గారు ధరించినటువంటి నగలు, రామారావు గారి కిరీటాలు అన్ని మోట్స్ పెట్టి దాన్ని ఎన్టీఆర్ మ్యూజియంగా పెట్టాలని చెప్పిన ఆయన కోరిక. ఇది అందరికీ తెలుసు. అందుచేతనే వాస్తవాలు తెలిసిన వాళ్ళు ఎన్టీఆర్తో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన అండిపెట్టినటువంటి గన్మ్యాన్ కృష్ణారావు గారిని, అదేవిధంగా రామారావు గారి కారు అన్ని సంవత్సరాలు తోలినటువంటి డ్రైవర్ లక్ష్మణ్ని, ఉదయం 5:30 దగ్గర నుంచి రాత్రి రామారావు కోడి 10:30 వరకు సహాయకుడిగా ఉన్నటువంటి మోహన్ని పిలిచి ఆమె సత్యంతిని పంపించాను. ఇవన్నీ చారిత్రక సత్యాలు. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ఇది లేవు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం వారి బృందం అంతా కూడా నన్ను హక్కును హత్తు హృదయానికి హత్తుని గౌరవించారు. వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీళ్ళు మోసగాడు రామారావు పేరు అమ్ముకుంటున్నారు, ఏమి చేయలేదు. కానీ ఇవాళ రామారావు గారి పేరు తొలగించడమైనటువంటిది నా మనసు కష్టమైంది కాబట్టి నేను ఈ ప్రేమ వదిలిపెడతాను. భాషా సేవను వదిలిపెట్టను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమను వదిలిపెట్టను. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక హీరో. ఈ మాట అనగానే కులద్రోహి, తెలుగు ద్రోహి, జాతి ద్రోహి అంటున్నాను నన్ను. ఏమీ పర్వాలేదు, చరిత్ర ఎవడో కాలం లేదు. సోనియా గాంధీ ఒక మహారాణిలాగా నియంత్రణగా ఢిల్లీలో ఉన్న రోజుల్లో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ విద్య కేంద్ర మంత్రి వద్దు, ముఖ్యమంత్రి వద్దు, నేను అన్నమాట ఓదార్పు యాత్రకి నేను వెళ్ళి తీరాల్సిందని చెప్పి ఆ కాగితాలు అక్కడ పడేసి వచ్చి మొత్తం ఓదార్పు యాత్ర తీశాడు. పిచ్చి కేసులు పెడితే 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి 3,500